తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా 17 పార్లమెంటు 16 స్థానాల్లో టీఆర్ఎస్ అభ్యర్థులు గడిచిన 5 సంవత్సరాల్లో లేదు మొన్న డిసెంబర్లో జరిగినటువంటి ఎన్నికల్లో మన రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు కేసీఆర్ గారి పరిపాలన దక్షత ఈరోజు ప్రజలు రైతాంగం కానివ్వండి, యువత కానివ్వండి, మహిళలు కానివ్వండి, బడుగు బలహీన వర్గాలు, వెనుకబడిన తరగతులు అందరూ కూడా ఈ ప్రభుత్వం పట్ల, ముఖ్యమంత్రి గారి పరిపాలన దక్షత పట్ల అచంచలమైనటువంటి విశ్వాసంతో తీర్పు కూడా చాలా బ్రహ్మాండమైనటువంటి తీర్పు రాబోతుంది. మాకు పూర్తి విశ్వాసం ఉంది. కేసీఆర్ గారి నాయకత్వాన్ని ప్రజలందరూ బలపరుస్తున్నారు. మేము అనుకున్న ప్రకారం 16 సీట్లు మేము గెలవబోతున్నాం. ఇందులో పనిచేసినటువంటి మంత్రులు, శాసనసభ్యులు, శాసన మండలి సభ్యులు, కార్పొరేటర్లు కానివ్వండి, అదేవిధంగా ఎలక్టెడ్ రిప్రజెంటేటివ్స్, కార్యకర్తలు, నాయకులకు, ప్రజలకు కూడా మనస్ఫూర్తిగా కృతజ్ఞత తెలియజేస్తున్నాం. డెఫినెట్గా ఈ దేశంలో అంటే వన్ సైడ్గా ఒక పార్టీని పరిపాలన చేసినటువంటి ముఖ్యమంత్రి గారిని అంత విశ్వాసం కనబరిచిందంటే ఇది దేశ రాజకీయాల్లో ఇక్కడ జరగదు. ఓన్లీ తెలంగాణ రాష్ట్రంలో మొన్న కూడా మీరు అసెంబ్లీ ఎన్నికల్లో ఎన్ని అభూత కల్పనలు సృష్టించి రకరకాలుగా మాయమాటలు చెప్పినా కానీ గులాబీ జెండా అంటే మా ఇంటి పార్టీ అని, టీఆర్ఎస్ పార్టీ మాకు అన్ని విధాలా సహకరిస్తుందని, మరి ప్రజలు పార్టీ పట్ల, ప్రభుత్వం పట్ల, మా నాయకుని పట్ల అచంచలమైనటువంటి విశ్వాసం కొట్టొచ్చినట్టు కనిపించింది. కాబట్టి అందరికీ కృతజ్ఞతలు తెలియజేస్తాం. ఏపీలో పోలింగ్ పర్సంటేజు బాగానే ఉంది, అది కూడా మనం టీవీలో పేపర్లో చూసిందే. కానీ అక్కడ జరుగుతున్నటువంటి పరిణామాలు మీరు ఒకసారి గుర్తుంచుకుంటే, ఇప్పుడు మామూలుగా కొంతమంది అన్సోషల్ ఎలిమెంట్స్ కానీ లేదు కొంతమంది బద్మాషి లెక్కలు చేస్తుంటారు, అక్కడక్కడ చేస్తుంటే వాళ్ళని చిల్లరగాళ్ళు అంటారు. ఆ చిల్లరగాళ్ళ కంటే అధ్వానం ఉన్నాడు చంద్రబాబు నాయుడు. ఎందుకంటే ఎలక్షన్ ప్రచార సరళి అయిపోయిన తర్వాత ఓ 2 డేస్ బిఫోరే 5 o'clock వరకు, 6 o'clock వరకు ప్రచారం చేసుకున్న తర్వాత ఎవరు కూడా ఎక్కువ మాట్లాడద్దు. ఆ చీప్ పబ్లిసిటీ కోసం ఓ ముఖ్యమంత్రి అక్కడ పోయి ఎలక్షన్ కమిషన్ని కడవడం అంటే అది పబ్లిసిటీ డ్రామా. ఆ తర్వాత పోలింగ్ జరుగుతున్న ధర్మిల ఇప్పుడు నిన్న కూడా గగోలు పెడుతుంది. ఒక రాష్ట్ర ప్రభుత్వం, ఒక ముఖ్యమంత్రి ఎలక్షన్లు వచ్చినప్పుడు మనం ఏం చేసినామనేది చెప్పుకోవాలి ప్రజలకు. ఇక 3 మాసాలు ఊకదంపుడు ఉపన్యాసాలు ఇచ్చి ఇచ్చి పొద్దున్న లేచినప్పటి నుంచి రాత్రి వరకు ఒకటే మాట, ఆయన ఎన్టీ రామారావు గారిని కూడా అంత తలుచుకుంటూ లేదో కానీ కేసీఆర్ గారిని మాత్రం పొద్దున్న నుంచి రాత్రి పండుకున్న వరకు అదే పని చేసాడు మనం చూసినాం. ఇప్పుడు టెక్నాలజీకి నేనే ఛాంపియన్ అంటాడు, సెల్ ఫోన్ నేనే కనిపెట్టిన అంటాడు, హైటెక్ సిటీ నేనే కనిపెట్టిన అంటాడు. 2014 ఎన్నికల్లో గెలిచినప్పుడేమో ఎలక్ట్రానిక్ ఓటింగ్ మిషన్ మంచిదే, నిన్న అసలు ఆ ఫ్లస్ట్రేషన్ ఏందో, అసలు నేను ఓటేస్తే నా పార్టీకే పోయిందా అంటున్నాడు ముఖ్యమంత్రి. అది ఎవరికి పోయిందో కూడా తెలియదు అనేటువంటి పరిస్థితి ఉందంటే ఓడిపోతున్నా అనేటువంటి భయం దాంట్లో స్పష్టంగా కనిపిస్తుంది. హాయ్ అండి, నేను మీ అనుశ్రీ. మన టీఎంసీసీ లైవ్ ఛానల్ ని లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయండి. థాంక్యూ. అందరికీ నమస్కారం, దిస్ ఇస్ గీతా మాధురి. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు టీఎఫ్సీసీ లైవ్. హాయ్, అందరికీ నమస్కారం, నేను మీ మధుప్రియ. ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ టు టీఎఫ్సీసీ లైవ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు టీఎఫ్సీసీ. హాయ్, నేను మీ సప్తగిరి. ప్లీజ్ సబ్స్క్రైబ్ టీఎఫ్సీసీ. హాయ్ ఎవరీబడి, యూట్యూబ్లో సబ్స్క్రైబ్ చేయండి, వ్యూ చేయండి, ఫాలో చేయండి ఫర్ ఆల్ న్యూస్ అబౌట్ తెలుగు ఫిల్మ్స్. టీఎఫ్సీసీ లైవ్, డోంట్ ఫర్గెట్, సబ్స్క్రైబ్ అండ్. హాయ్, నేను మీ లావణ్య. మన టీఎఫ్సీసీ లైవ్ ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే ఇందులో అప్లోడ్ చేసే ప్రతి వీడియోను లైక్, షేర్ ఇంకా కామెంట్ చేస్తూ ఉండండి. అలాగే ఇక్కడ కనిపించే ఈ బెల్ ఐకాన్ని మీరు ఇలా క్లిక్ చేసినట్టయితే ఇందులో అప్లోడ్ చేసిన ప్రతి వీడియో నోటిఫికేషన్స్ మీకు వచ్చేస్తాయి.